శ్రీ గురుభ్యో నమః. జాతక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, జ్యోతిషాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రాహుకేతుల యొక్క ప్రభావం మనిషి మీద ఏ విధంగా అనుకుంటున్నప్పుడు, రాహు అనేవాడు ఒక మాయా ప్రపంచాన్ని గురించి మనం చూపిస్తుంటే కేతు ఇందులో బయటకు ఎలా రావాలని మోక్ష మార్గం చెప్తుంటుంటాడు. ఇందులో భాగంగానే మన కేతు ఉండే స్థానాన్ని బట్టి, రాహు ఉండే స్థానాన్ని బట్టి ఎటువంటి ప్రభావం కలుగుతాయని మనం విశేషంగా మాట్లాడుకుంటున్నాం. కింద ఎపిసోడ్లో కూడా అదే చెప్పుకున్నామాట. ఈ మాయా ప్రపంచంలోకి ఎప్పుడైతే మనం వస్తామో, రాగానే దాని నుండి బయటకు ఏ విధంగా వెళ్ళాలి, ఎటువంటి సాధన చేస్తే ఈ ప్రపంచాన్ని దాటుకుంటూ మోక్ష మార్గం పొందవుతాం అనే విషయాన్ని కేతు మనం చక్కగా మనం చెప్తుంటాం అన్నమాట. కేతు మూలాధారంలో ఉంటాడు, శరీర తత్వంలో మనం చెప్తాం కాబట్టి మూలాధారంలో కేతు తత్వానికి అది అధిష్టాన దేవత గణపతి కాబట్టి ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన చేయాలి. ఒక్కసారి గణపతి ఆరాధన వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక మార్గం అనేది కనబడుతుందని చెప్తాం. ఇది జ్యోతిషాస్త్రంలో చాలా విశేషంగా విశ్లేషించి చెప్పి ఉన్న విభాగం అన్నమాట. అయితే కేతు ఉండే స్థానాన్ని బట్టి ఒక్కొక్కసారి యోగాలు మారుతుంటాయి కాబట్టి మనం కింద ఎపిసోడ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది. కేతు భాగ్యస్థానంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఇస్తాడు, ఏ విధమైన మోక్షాన్ని ఇస్తాడు అని మనం విశేషంగా మనం మాట్లాడే అవకాశం అన్నమాట. ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడంటే నవవిధ భాగ్యాలు ఇవ్వడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఎప్పుడైతే నవవిధ భాగ్యాలు ఇవ్వడానికి కూడా మార్గం చూపిస్తున్నాడో, ఈ నవవిధ భాగ్యాలు ఇస్తూ అటుపక్క చూస్తే ఇక్కడ భాగ్యస్థానం ఉంటే తొమ్మిదో ఇల్లు అంటాం. ఎప్పుడైతే తొమ్మిదో ఇంట్లో ఎప్పుడైతే కేతు ఉన్నాడో దీని అంతరార్థం ఏంటంటే అక్కడ చతుర్థంలో రాహు ఉందంటే. సో భాగ్యంలో ఉన్న కేతు ఏంటంటే కొన్ని మార్గాలు చూపిస్తాం. ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ కష్టాలను కూడా అనుభవిస్తూ మోక్ష మార్గాన్ని ఇస్తూ ముందు తీస్తుంటారన్నమాట. అంటే భాగ్య కేతు అన్నవాడు మంచి స్థితిని ఇస్తాడు. అక్కడ తొమ్మిదో తండ్రి ద్వారా కొంత భాగ్యం ఇస్తాడు. మోక్ష మార్గం తండ్రి ద్వారా మనకు సన్మార్గాన్ని చూపించే అవకాశం ఉంటుంది. విద్య ద్వారా మనకు సన్మార్గం చూపించే అవకాశం ఉంటుంది. మనం చదువుకున్న చదువు సంస్కారాల ద్వారా మనం మాట్లాడే విధానం మనం చేసే పనుల ద్వారా కొంతవరకు మనకు మోక్ష మార్గం కనబడుతుంది. ఇక్కడ విద్య ద్వారా అంటే చూడండి, చాలామంది ప్రవచనం ఉంటారు, ఉపాసకులు ఉంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు, గురుస్థానంలో చాలామంది ఉంటారు, టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకు వచ్చిన విద్య ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం చేసే ప్రయత్నం మోక్ష మార్గం అని చూపిస్తుంటారు. ఆ విధంగా మనకు ఆ మోక్ష మార్గాన్ని ఇచ్చేది ఏంటంటే కేతు భాగ్యంలో ఉన్నప్పుడు ఇస్తుంటారన్నమాట. చాలామంది చూడండి, కొన్ని కొన్ని ప్రొఫెషనల్స్లో వాళ్ళు అలాగా ట్రెండ్లో అలా ఉండిపోతూ ఉంటారు. ఒక ఉపాసనా పద్ధతిలో ఉన్న శ్రీ విద్యలో ఉన్న వారు ఎవరైనా ఉంటే శ్రీ విద్యకు సంబంధించిన ఉపాసనా పద్ధతిలో ఉన్న ప్రొఫెషనల్ అలా చెప్తూనే ఉండుంటారు. మన టీవీలో చాలామంది చూపిస్తాం ప్రొఫెషనల్ చెప్పేవాళ్ళు. వాళ్ళ జీవితం చెప్పడానికే ఉంటుందన్నమాట, ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ఉంటుందన్నమాట. ఈ భాగ్యంలో కేతు ఉన్నప్పుడు అంటే ఈ వాక్ చాతుర్యంతో కూడిన ఈ యొక్క ప్రవచనాలతో వాళ్ళు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తారన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే స్థితినే ఈ కేతు యొక్క విశిష్టత చెప్తాం కాబట్టి భాగ్య కేతు ఉన్నది రాజయోగం. రాజమార్గంలో చక్కగా రాజమార్గాన్ని చూపిస్తూ చైతన్య స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలు మీకు ఉంటాయని చెప్తుంటామండి. శుభం బియాలి.